బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి అంటేనే తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఏడుకొండల వెంకన్న స్వామి అంటే ఎంతో మంది భక్తితో అయితే కొలుస్తూ ఉంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు అయితే అక్కడికి తండోపతండాలుగా అయితే వస్తూ ఉంటారు. రోజు రోజుకి లక్షలాది మందిగా అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు తిరుపతి లడ్డు మీద అయితే చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. తిరుపతి లడ్డు అయితే మంచి ఆయిల్ తో గాని మంచి ఘీతో అయితే తయారు చేయడం లేదు. ఏదో మా గొడ్డు ఏదైతే గొడ్డు కొవ్వు ఉంటుందో అలాంటి కొవ్వుతో పాటు అదే విధంగా ఆ ఫిష్ ఏదైతే ఫిష్ ఆయిల్ ఉంటుందో ఆ ఫిష్ ఆయిల్ తో అయితే తయారు చేస్తున్నారని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని మీద ఎన్డీడీపీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అవును నిజమే అని చెప్పేసి అయితే ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ రిపోర్ట్ కూడా సైడ్ లో అయితే చూపిస్తాను. సో ఆ రిపోర్ట్ లో కూడా ఏ ఆయిల్ వాడుతున్నారు, ఐ మీన్ ఏ ఫిష్ ఆయిల్ తో వాడుతున్నారు, అదే విధంగా ఏ జంతువు కొవ్వు తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ కూడా, అంటే ఏదైతే జంతువుల మాంసం నుంచి వచ్చిన, ఏదైతే బొక్కల నుంచి వచ్చిన, బోన్స్ నుంచి వచ్చిన కొవ్వు ఏదైతే ఉంటుందో దాని ద్వారా అయితే తీయడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా అయితే తయారు తిరుపతి లడ్డు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు నందిని ప్రోడక్ట్ ఘీ ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే తక్కువ రేట్లో ఇవ్వమని చెప్పేసి ఇలా ఆరోపణలు అయితే వచ్చాయి. బట్ వాళ్ళు ఇవ్వమని చెప్పేస్తే ఇంకా ఇలా చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మన సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టీడీపీ మన చంద్రబాబు పార్టీ నుంచి అయితే వాళ్ళు అయితే ఆరోపణలు అయితే చేశారు. సో ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటున్నారు అని అంటే హైకోర్టుకు వెళ్ళి వాళ్ళైతే పిటిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో లంచ్ పిటిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడాలి ఇంకా ఏమేమి జరుగుతుంది అండ్ హైకోర్టు కూడా ఏం రిపోర్ట్ ఇస్తుంది అనేది అయితే చూడాలి. కానీ ఎన్డీడీపీ నుంచి అయితే ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాంటిది కొన్ని లక్షల మంది అయితే రోజు తిరుపతికి వచ్చి మెయిన్ లడ్డు కోసం కూడా చాలా మంది అయితే వస్తుంది. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటేనే అంత ఫేమస్ అండ్ తిరుపతి లడ్డు తీసుకెళ్లి కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పంచిపెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేము ఇన్ని డేస్ తీసుకున్నది ఇలాంటి లడ్డువా, ఎన్ని డేస్ తిన్నది ఇలాంటి లడ్డువా అని కూడా చాలా మంది బాధపడుతున్నారు. చాలా మంది షాక్కి కూడా గురైనట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో, సో అక్కడ డీటెయిల్స్ కూడా చూస్తున్నాం. వైసీపీ నేతలు హైకోర్టుకి అయితే వెళ్ళి లాంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. అయితే ఎన్డీడీపీ రిపోర్ట్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, ఎలాంటి ఘీ వాడుతున్నారు అనేది రిపోర్ట్ డీటెయిల్స్ లో అయితే పూర్తిగా అయితే ఉంది. సో మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం తిరుపతి గురించి అయితే ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే తిరుపతి అంటేనే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తిరుపతి అంటేనే చాలా ఫేమస్, భక్తితో చాలా మంది అయితే కొలుస్తూ ఉంటారు. చాలా మంది అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సో దేశవ్యాప్తంగా ఎంతో మంది అయితే అక్కడికి వస్తూ ఉంటారు. చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే చాలా మంది కొలుస్తూ ఉంటారు. చాలా ప్రసిద్ధమైన దేవస్థానం. అట్లాంటిది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఎన్నో దానికి తిరుపతికి అయితే ఎన్నో డొనేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, ఎన్నో చందాలు అయితే వస్తూ ఉంటాయి, డైలీ ఉండిలో కూడా చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాంటిది ఎంతో కొంచెం క్వాలిటీ ఘీ కానీ క్వాలిటీ ఆయిల్ కానీ పెట్టడం కాకుండా ఇలా చీప్ గా చేయడం అయితే చాలా మందికి నచ్చడం లేదు. చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి దీని మీద, ఇలా ఎన్ని డేస్ మేము తిన్నది ఇలాంటి లడ్డు, తిరుపతి లడ్డు అంటేనే మేము ఎంతో కొలుస్తాం, తిరుపతి లడ్డు అంటేనే మేము ఎంతో నమ్ముతాం, ఎంతో ప్రసాదంగా తీసుకొని ఎంతో అక్కడ మా ఇంటి దగ్గర కూడా పంచి పెడుతూ ఉంటాము. ఇలాంటిది మేము రీసెంట్ గా కూడా వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా కూడా మేము తీసుకొని ఎంతో లడ్డూలు అయితే మేము కొన్నాము. ఇలా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి, చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో అలాంటిది ఇప్పుడు ఎన్డీడీపీ కూడా రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నిజంగానే ఫిష్ ఆయిల్ తోనే తయారు చేశారు. అదే విధంగా ఏదైతే గుడ్డు మాంసం, ఇది గుడ్డు కొవ్వు ఏదైతే ఉంటుందో దాని ద్వారానే ఘీ అయితే తీయడం అయితే జరిగిందని చెప్పేసి అట్లా ఒక కామెంట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. దీని మీద ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో, సో వైసీపీ నేతలు అయితే హైకోర్టులో పిటిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. సో హైకోర్టు కూడా ఈ వచ్చే బుధవారం అయితే నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే హైకోర్టు కూడా ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎంక్వైరీలు అయితే ఉంది. సో ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ బుధవారం అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే మన ఏదైతే టీడీపీ చంద్రబాబు గారిది కూటమి అయితే ఉందో, కూటమి వాళ్ళు అయితే ఎంక్వైరీ చేసేసి కూటమి వాళ్ళు అయితే ఇదైతే బయట పెట్టడం అయితే జరిగింది. గత 5 నెలల నుంచి కానీ ఇదైతే ఇదైతే కావడం అయితే జరుగుతుంది. ఇలా తయారు చేయడం అయితే జరుగుతుంది తిరుపతి లడ్డు అని చెప్పేసి, అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఇదైతే జరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బయట పెట్టడం అయితే జరిగింది ఎంక్వైరీ చేసి. సో దీనిపైన ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్టర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సో ప్రతి ఒక్కరైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఇంకా. అండ్ అదేవిధంగా ఎన్డీడీపీ వాళ్ళు అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది.